ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్ర పిల్లయ్యని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇటీవల 2 రోజుల పాటు పిల్లయ్యని ప్రశ్నించింది ఈడీ. పిల్లయ్య అరెస్టుతో లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. యా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్ చెప్పండి. మద్యం కుంభకోణం కేసులో మరొక కీలక అరెస్ట్ జరిగింది. అరుణ్ రామచంద్ర పిల్లయ్యను ఈడీ అరెస్ట్ చేసింది. గత 2 రోజుల నుంచి ఆయన ప్రశ్నిస్తుంది. ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన్ను సిబిఐ కోర్టు ఎదుట హాజరుపరిచేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిల్లయ్య ప్రధాన పాత్ర పోషించాడు. సమీర్ మహేంద్ర ఈ కేసులో ఎవరైతే హోల్సేల్ డీలర్ ఉన్నారో సమీర్ మహేంద్ర ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్ర తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో అరుణ్ రామచంద్ర పిల్లయ్య కీలక పాత్ర పోషించాడు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో సుమారు 30% వాటాలు తీసుకోవడం, ఈ అన్ని అంశాలకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్లయ్య కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ఆయన్ని ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ కేసులో ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చేయను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వరుసగా ఈ సౌత్ గ్రూప్ లో ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో వీరందరినీ కూడా వరుసగా ఈడీ అరెస్టులు చేస్తూ వస్తుంది. తాజాగా అరుణ్ రామచంద్ర పిల్లయ్యని ఈ రోజు అరెస్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం అనేటువంటి అంశంలో ఈయన పాత్ర ఎస్టాబ్లిష్ చేయడంలో ఇప్పటికే ఈడీ అనేక ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అరుణ్ రామచంద్ర పిల్లయ్య వెనకాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంది అనేటువంటి ఒక అనుమానం ఈడీ అట్లాగే సిబిఐ కూడా అనేక సందర్భాల్లో వ్యక్తం చేసింది. చార్జ్షీట్ లో అలాగే రిమాండ్ రిపోర్ట్ లో కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో కవిత ప్రధానంగా అరుణ్ రామచంద్ర పిల్లయ్యను తన బినామీగా ముందు పెట్టి దీనికి సంబంధించినటువంటి ఈ పాత్ర పోషించారనేటువంటి ఒక అనుమానాలను సిబిఐ వ్యక్తం చేసింది. అలాగే ఈడీ కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అరుణ్ రామచంద్ర పిల్లయ్యని ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరికొన్ని రోజుల్లోనే ఈ కేసులో మరొక కీలక అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉందనే ఒక ప్రచారం కూడా కొనసాగుతోంది. అయితే వెంకటేష్, ఇప్పుడు ఈ కేసులో A11 గా ఉన్నటువంటి దినేష్ అరోరా ప్రోవర్గా మారడంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం చూసాం. సో ఈ క్రమంలో అంతకంటే ముందే ఈ ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారో ఈ గోరంట్ల బుచ్చిబాబు, సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ అరుణ్ రామచంద్ర పిల్లయ్యని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చా దీనికి సంబంధించి? ఎందుకంటే ఈ కేసులో అనేక కీలక ఆధారాలను ఇప్పటికే ఈడీ సేకరించింది. అనేక సందర్భాల్లో మనం ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అరుణ్ రామచంద్ర పిల్ల అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడు సౌత్ గ్రూప్ లో. ఇండో స్పిరిట్స్ కంపెనీలో 35% వాటాలు తీసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి సందర్భం మనకు కనబడింది. సో దాని ఫలితమే మనకు ఈ రోజు ఆయన అరెస్ట్ గా చూడొచ్చు. గోరంట్ల బుచ్చిబాబు గాని అలాగే అభిషేక్ బోయినపల్లి వీరందరితో కలిసి ఆయన ఈ మొత్తం వ్యవహారాలు నడిపాడు. ఢిల్లీలో కూడా అనేక సందర్భాల్లో వీరందరూ కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ విషయాలన్నీ కూడా ఛార్జ్షీట్లలో ఇప్పటికీ అనేక సందర్భాల్లో వ్యక్తం చేసింది. అనేక ఆధారాలు స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అరుణ్ రామచంద్ర పిల్లయ్య యొక్క ఆదేశాల మేరకే తాను ఈ కేసు సంబంధించినటువంటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు అంశాన్ని తను పరిశీలించానని స్వయంగా గోరంట్ల బుచ్చిబాబు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చాడు. సో అరుణ్ రామచంద్ర పిల్లయ్య యొక్క పాత్ర ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. సో అరుణ్ రామచంద్ర పిల్లయ్య చెప్పిన మేరకే తాను ఈ ఇండో స్పిరిట్స్ కంపెనీకి సంబంధించినటువంటి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం, ఆ ఇండో స్పిరిట్స్ లో 30% వాటాలు చేయడం ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారనేటువంటి అనుమానాలను ఈడీ గాని సిబిఐ గాని వ్యక్తం చేసింది. సో దానికి సంబంధించినటువంటి వాంగ్మూలాలు బుచ్చిబాబు నుంచి సేకరించిన నేపథ్యంలోనే ఈ రోజు ఆయన అరెస్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్ననే మనం చూసాం బుచ్చిబాబు సిబిఐ కేసులో బెయిల్ దొరికిన మరుక్షణమే ఆయన అరుణ్ రామచంద్ర పిల్లయ్యని అరెస్ట్ చేయడం మాత్రం డెఫినెట్ గా ఇది ఒక కీలక పరిణామంగా మనం భావించాలి. ఖచ్చితంగా ఇది, ఎందుకంటే చార్జ్షీట్ లో ఏవైతే పేర్లు పొందుపరిచిందో సిబిఐ, ఖచ్చితంగా అమెరికా అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. ఇంకా ఎలాంటి అరెస్టులు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అందులో ఉండే పేర్లు ఆ మేరకు అరెస్టులు ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నా. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తి A1 నిందితుడిగా ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే ఏకంగా సిబిఐ అరెస్ట్ చేసి ఆయన కటకటాల వెనక్కి పంపినటువంటి పరిస్థితి చూసాం. సో అనేక మంది అధికారులు అలాగే ఈ కేసులో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారం లిక్కర్ కేసు సంబంధించినటువంటి అనేక మంది వ్యాపారులు చేశారు. మరొక పొలిటికల్ పర్సన్ కవిత, సో ఈమెను ఈ వారంలో అరెస్ట్ చేస్తారన్నట్టు ఒక ప్రచారం మాత్రం ఢిల్లీలో జరుగుతుంది. ప్రధానంగా 13 నుంచి 17 మధ్యలో ఈమె అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందని కొంత సమాచారం కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు బినామీగా అరుణ్ రామచంద్ర పిల్ల వ్యవహరించారనేటువంటి ఒక విస్తృతమైనటువంటి అనుమానం ఈడీ వర్గాల్లో ఉంది, సిబిఐలో ఉంది. కాబట్టి ఆయన నుంచి వివరాలు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.